సూర్య నాన కళా అధినేత గౌరవ సోదరులు సూర్యారెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు నాని గారు, గౌరవ పెద్దలైనటువంటి తెలుగు సమాజ సేవకుడు పెంచిలనాయుడు గారిని గౌరవించడం జరిగింది. గౌరవపూర్వకంగా ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్కు విచ్చేసినటువంటి పెంచిలనాయుడు గారికి, అదేవిధంగా సూర్యారెడ్డి గారికి మన తెలుగువారందరి తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతున్నాము. దయచేసి అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్. ఉండి ఉండి అట్ట ఉండి ఉండి ముందు విడుదల చేయని నీ చేతుల మీదుగా, నీ చేతుల మీదుగా అందరికీ, నీ చేతుల మీదుగా అందరికీ, నీ చేతుల మీదుగా అందరికీ ఇచ్చేసి భాష గారి అడుగుతాడు. మీరు వెనక రండి తమ్ముళ్ళ, జూమ్ చేసుకున్నా పిల్లడు వంగ. అందరికీ నమస్కారాలు. ఈరోజు కువైట్లో మొట్టమొదటిగా కువైట్ చరిత్రలో తెలుగువారికి గుర్తొచ్చేది అత్యంత తక్కువ కాలంలోనే నాణ్యతమైనటువంటి నిత్యావసర సరుకులు అందిస్తూ ముఖ్యంగా మన తెలుగువారి మన్ననలు పొందుతున్నటువంటి బకాల సాల్మియాలో ఉండే మీ అందరికీ సుపరిచితులు సూర్య నాని బకాల, తమ్ము అన్న సూర్యారెడ్డి గారు, తమ్ముడు నాని నాగేంద్ర గారు, వీరిరువురి కాంబినేషన్లో సూర్య నాని బకాల నిత్యావసర వస్తువులతో పాటు ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను కూడా మనకందరికి కూడా అందిస్తూ అతి తక్కువ సమయంలో తెలుగువారి గుండెల్లో మరి చిరస్థాయిగా నిలబడినటువంటి బకాల సూర్య నాని బకాల. ఈరోజు 2 రోజులు ముందుగానే 2024 నూతన ఆంగ్ల సంవత్సరాది స్వాగతం పలుకుతూ మరి ఈ యొక్క సూర్యనాని బకాలి వారు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మనందరి తెలుగువారి అన్నదమ్ముల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం నిజంగా ఆనందదాయకరం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా సూర్యారెడ్డి గారికి, నానిగారికి, అదేవిధంగా అశోక్ గారికి, అశోక్ గారు అంటే చాలామందికి తెలియకపోవచ్చు వీళ్ళిద్దరితో పాటు, ధనా ఆల్ బహార్ రెస్టారెంట్ అది కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి చెఫులను తెప్పించి నూతన నూతన ప్రత్యేకమైనటువంటి కొత్త కొత్త ఫుడ్ రంగంలో, మన తిండి రంగంలో మరి నిత్యావసర వస్తువులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో అదేవిధంగా ఈ తిండి విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా చక్కటి నాణ్యతమైనటువంటి ఫుడ్ను అందిస్తూ కువైట్లోని సాల్మియా జమియా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో పైన ఉన్నటువంటి ధనా అల్ బహార్, అదేవిధంగా సూర్యనాని ఈ రెండింటి తరపున నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2023 ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో బాధలను మిగిల్చి ఈరోజు 2023 వీడ్కోలు పలుకుతున్నటువంటి సందర్భమున ఈ యొక్క యజమానులు అయినటువంటి సూర్యారెడ్డి గారికి, నాగేంద్ర గారికి, అశోక్ రెడ్డి గారికి, వారి టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన తెలుగువారు ఎక్కడున్నా కూడా నమ్మకానికి, నీతికి, నిజాయితీకి మారు పేరు తెలుగువారు. ఎందువల్లంటే మనం కష్టపడతాం, కన్నీళ్ళు తెచ్చుకుంటాం, అయినప్పటికీ కూడా నీతి నిజాయితీతో బతికే వంటి ఒక జాతి తెలుగు జాతి. ఆ తెలుగు జాతిలో పుట్టినటువంటి మన తెలుగు బిడ్డలు, మన తెలుగు అన్నలు ఈరోజు కువైట్లో వ్యాపార రంగంలో ముందుకొస్తున్నారంటే ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు అన్న మీద, ప్రతి తెలుగు అక్క మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా, కలదు జట్టుగా ముందుకెళ్ళి ఈ యొక్క ఏదైతే మన తెలుగు వాళ్ళు ఒక సూర్య గారే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగువారి వ్యాపారాలను ప్రోత్సహిద్దాం, తెలుగువారి అన్నదమ్ములను ముందుకు తీసుకెళ్తాం, తెలుగువారి అక్క చెల్లెళ్ళు ఎంతోమంది ఇప్పుడు అనేక వ్యాపారాలు చీరల రంగంలో కానీ, వస్త్ర రంగంలో కానీ అనేక వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. వారందరినీ కూడా ప్రోత్సహించే విషయంలో తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్తాం, భారతీయులను ముందుకు తీసుకెళ్తాం.
ఆ దశగా మనం అందరం ముందుకెళ్దామని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున కోరుకుంటూ మరొకసారి సూర్యనాని బకాలను మనం అందరం కూడా ఆదరిద్దాం. వారు నిత్యావసర సరుకులు అయితేనేమి, తాజా తాజా కూరగాయల విషయంలో అయితేనేమి, ధనాలు రెస్టారెంట్ ఫుడ్ విషయంలో, ఫుడ్ రంగంలో అయితే నిజంగా నేను ఇండియాలో ఉన్నాయి మధ్య నేను వీడియోలు చూస్తూ ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాడు ఫుడ్ రంగంలో ఎక్కడ రాజీ పడినన్నా అన్నా మా దగ్గర ఒక రూపాయి రేటు ఎక్స్ట్రా ఉండొచ్చేమో కానీ ఫుడ్ నీట్గా పెట్టి ప్రజలకు నాణ్యతమైనటువంటి తిండిని అందించాలనేటువంటి భావంతో మేము ఉన్నామన్నా అని చెప్పి నాకు అనేక సార్లు కూడా సూర్యారెడ్డి గారు అశోక్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి చేయడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతేకాకుండా ఇంకొక మాట చివరిగా తెలుగు వారికి, మన తెలుగింటి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు ఎవరికైనా అనేక మొత్తం కూడా నిజంగా నేను ఈ క్యాలెండర్ చూస్తే అర్థమవుతుంది. రాశి ఫలాలతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా ఈ క్యాలెండర్ ముద్రించారంటే సూర్యనాని వాళ్ళు ఈ క్యాలెండరు ఈ యొక్క సూర్యనాని బకాలకు వచ్చినప్పుడు ఒకవేళ మనం కొనాలనే కొంటేనే ఇస్తారేమో క్యాలెండర్ అని భావనొద్దు. ఎంతమంది మన తెలుగువారు వచ్చినా కూడా ఈ క్యాలెండర్ అందించేందుకు మన తెలుగువారికి ధనాల్ బహార్ రెస్టారెంట్ సూర్యనాని బకాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి విచ్చేయండి, ఒక్క దినారకు మీరు కొన్నా కొనకపోయినా ఈ సూర్యనాని బకాలను ఆదరించండి, తెలుగు జాతి గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరి మిత్రుడు చెల్లు తెలుగువారి సేవకుడు మీ జీలకర్ర మురళి రాయల్, జై హింద్ జై భారత్ మాతాకి. అందరికీ నమస్కారం, సలాం అలైకుం. ఈ ఫేస్బుక్ విస్తున్న మా ఆంధ్ర కోయట ఆంధ్ర తెలుగు వారికి ప్రతి ఒక్కరికి వెల్కమ్. అలానే ఈరోజు మా మురళి అన్న గారు చెప్పినట్లు మేము ఇప్పుడు సాలిమియాలో మన సూర్యనారాయణ బక్కల దగ్గర ఉన్నాం. సో మన రెడ్డి గురించి కానీ, సూర్యనారాయణ రెడ్డి గురించి కానీ, తమ్ముడు నాగేంద్ర నాని గురించి కానీ చెప్పన అవసరం లేదు. చాలా వరకు ఇప్పుడు మన తెలుగు వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. అలానే రీసెంట్గా కూడా ధనల పహార్ రెస్టారెంట్ కూడా మన సాలిమేరా ఓపెన్ చేశారు. మంచి మంచి ఫుడ్ రుచికరమైన వంటకాలు అందిస్తూ అందరినీ మన తెలుగు వాళ్ళు ఉత్తేజపరుస్తూ సంతోషంగా మంచి మంచి ఫుడ్ ఇస్తున్నారు. కానీ ఈ ఆలోచన ఈ క్యాలెండర్స్ విషయంలో ఈ విధంగా ప్రింట్ చేయడం, అదో అన్నగారు చెప్పినట్టు రాశి ఫలాలు కానీ ప్రతి ఒక్కటి దీన్ని ప్రింట్ చేసి మనం వాళ్ళకు తెలుగు వారికి ఇక్కడికి వచ్చే కస్టమర్లకు, అంటే మన సూర్యనారాయణ పకాలకు వచ్చే కస్టమర్లకు కానీ మన ధనల్ బహార్ రెస్టారెంట్ కస్టమర్స్కి కానీ ఇది ఉచితంగా, అంటే మనకాలు వాళ్ళకు వచ్చిన వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ 2024 సంవత్సరం క్యాలెండర్లు అతని చేతుల మీదుగా వాళ్ళ చేతుల మీదుగా ప్రింటింగ్ చేసి ఇక్కడ కోటికి తెప్పడం చాలా సంతోషంగా ఉంది. రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్, నాన్నగారు మీకు అందరికీ. సో ఇక్కడ విచ్చేసిన పెద్దలు అన్నారు, జలకల్మూల అన్నగారు కానీ, మా కురకాయ అంగరసుబ్బయ్య అన్నగారు కానీ, మా తమ్ముడు అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రభాకర్ గారు కానీ, మా తమ్ముడు ఇమ్రాన్, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు, మా సలాం మా అస్లాం, అలానే ప్రతి ఒక్కరు మా తమ్ముళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసి మా మాస్ మస్తాన్, అలానే మన తెలుగు వారికి ఎక్కడ మన బకాల కాడికి వచ్చి, సూర్యనారాయణ బకాల సాలిమే కాడికి వచ్చి తెలుగు రెస్టారెంట్ మన ఆంధ్ర ఇది మన ధనాల బహార్ రెస్టారెంట్ కస్టమర్లకు ఇవన్నీ ఉచితంగానే పంపిణీ చేసేదానికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు వీలైతే నాని బకాల కాడికి వచ్చి క్యాలెండర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే ధనాల బహార్ కాడ వచ్చి వాళ్ళ వ్యాపారస్ తీసుకొని వ్యాపారానికి కూడా సపోర్ట్ చేయాలని మన తెలుగు వారిని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2024 నిషాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంజాయ్ చేద్దాం. 2023 అన్న చెప్పినట్టు గతం కథ, 2024 దుమ్ములేద్దాం, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని అలా కోరుకుంటూ నమస్కారం. అస్సలాము అలైకుం. మరి నమస్కారం, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలకు సూర్యనాని బకాల సామ్యా వారు అలాగే ధనాల్ బహార్ రెస్టారెంట్ వారు వచ్చేసి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నూతన క్యాలెండర్, అంటే ఈ క్యాలెండర్ వచ్చేసి మామూలుగా డేట్లు రోజులు మాత్రమే చూపించకుండా రాశి ఫలాలు అలాగే ముహూర్తాలు అనే మామూలుగా మనం ఏదైనా గృహప్రవేశం చేసుకోవాలన్నా లేదా పెళ్ళిళ్ళకు లేదా మంచి రోజు చేసే రోజులు అంటే ఏదైనా చూసుకోవాలంటే కూడా ఈ సూర్యనాని బకాల చూస్తే చాలు, మీకు అన్నీ ఏమి కావాలన్న ముహూర్తాలు సహా అన్నీ ఆ విధంగా ఒక క్యాలెండర్ రూపొందించి మన తెలుగు వాళ్ళకు చాలామందికి జ్వరం ఇది ఆపవలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ వచ్చేసి ఈ క్యాలెండర్ చాలా ఉపయోగం. కాబట్టి ఈ క్యాలెండర్ వచ్చేసి మీరు సూర్యనాని బకాల కానీ ధనాల బహార్ రెస్టారెంట్ కూడా దొరుకుతుంది కదా, అక్కడ మీరు ఈ రెండు చోట్ల మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీకు ఉచితంగా ఈ క్యాలెండర్ వచ్చేసి అందుకుంటారు. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి. ధనాల బహార్ రెస్టారెంట్ వచ్చేసి తెలుగు వారికి వచ్చేసి బావర్చి రెస్టారెంట్ వచ్చి బావర్చి చెందిన కుక్కర్ కుక్కర్లని తీసుకొచ్చేసి మంచిగా వంటలు చేస్తున్నారు. అలాగే మన సూర్యనాని బకాలలో వచ్చేసి అన్ని రకాల తెలుగు వారికి ఉపయోగపడే అన్ని రకాల రోగాలు కానీ అలాగే వస్తువులు సూచన కానీ అన్ని తెలుగు రకాలకి తెలుగు వారికి ఎటువంటి వస్తువులు ఉపయోగపడతాయి అన్ని వస్తువులు వచ్చేసి సూర్యనాని బకాలతో
కాబట్టి ఒకసారి వీళ్ళ వ్యాపార అభివృద్ధి వీళ్ళకి సందర్శించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన వినోద్ డాన్సర్ గారికి, అలాగే సమాజ సేవకులు దుర్గర్ మధు రాయ్ గారికి, అమ్మ హెల్ప్ ప్రభాకర్ గారికి, ఇమ్రాన్ గారికి, అలాగే దుర్గా వెంకట సుబ్బయ్య గారికి, అలాగే పెంచుదాయ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రోత్సాహం ఇచ్చిన పోయినా, అలాగే మొత్తం మాస్ మొత్తం కలిగి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శాలిమేలు బకాల సూర్యనారాయణ బకాల అన్నగారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అన్ని క్యాలెండర్లు రిలీజ్ చేసినాము. రాబోయే రోజుల్లో బీసీలలో రాబోయే రోజుల్లో అన్న బకాల ఇంకా బ్రహ్మాండంగా ఎదగాలని, ఇంకా ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా కువైట్ ఆంధ్ర తెలుగు న్యూస్ ఛానల్, అలాగే కువైట్ ఆంధ్ర తెలుగు న్యూస్ ఛానల్, అలాగే క్రియేటివ్ మాస్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా సూర్యనాని బకాల గురించి మీ అందరికీ తెలిసిందే, అతి తక్కువ సమయంలో దాదాపు సంవత్సరంగా వస్తుంది సూర్యనాని బకాల ఓపెన్ చేసి, అతి తక్కువ సమయంలో మన తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మన సూర్యనాని బకాల. ఎందుకంటే ఏ పండగ వచ్చినా కూడా తెలుగువారు ఎవరు పెట్టినటువంటి సర్ప్రైజ్ ఆఫర్స్ పెడుతున్నారు మన సూర్యనాని బకాల వాళ్ళు. మీరు ఎంతకైనా తీసుకోవచ్చు, మాకు మినిమం 5 కేడ్ ఛార్జ్ చేయండి ఏ పండగ వచ్చినా కూడా అలాంటి పెట్టడం నిజంగా అది హార్ట్స్ అప్, ఎందుకంటే అది వాళ్ళ ధైర్యానికే మనం ఒప్పుకోవచ్చు. మరొకటి ధనాల్ బహార్ రెస్టారెంట్, నేను రీసెంట్గా మన ధనాల్ బహార్ రెస్టారెంట్లో మన సూర్యారెడ్డి గారితో నేను ట్రావెల్ చేయడం జరుగుతుంది దాదాపు 1 ఇయర్ నుంచి. ఎందుకంటే ఎంతోమంది హోటల్లో ఫుడ్ టేస్ట్ చేసాము చాలా చోట్ల అని, మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఉదయం పెట్టింది మధ్యాహ్నం పెట్టిన తర్వాత కామన్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. కానీ కూడా ఇక్కడ 12 గంటలు చేసిన బావచి నుంచి ఇద్దరు మంచిగా చెఫులు తీసుకురావడం జరిగింది. కానీ మధ్యాహ్నం చేసిన భోజనం 5 గంటలకు పార్సల్ ప్యాకప్ చేయడము, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి ఫ్రెష్గా ఎప్పుడప్పుడు తాజా ఫుడ్ అందించడం నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రీసెంట్గా నేను 2-3 టైమ్స్ ఆ మిగిలిన ఫుడ్ కూడా వాళ్ళు ఎప్పుడైతే 5 గంటలకు మిగిలిన ఫుడ్ 5 గంటలకు ఎప్పుడైతే ఆ మిగిలిన ఫుడ్ కూడా పార్సల్ చేసి ఎవరో ఒకరికి అందించడము, ఎందుకంటే మా బకాలా కానీ మా ధనార్ రెస్టారెంట్లో కానీ ఫ్రెష్ ఎప్పుడు రీఫ్రెష్గా ఉండాలని చెప్పి నిజంగా ఇలాంటి ఛాలెంజ్ తీసుకోవడం వాళ్ళకే సాహసం. కాబట్టి ఈ క్యాలెండర్లు ప్రతి ఒక్కరూ మీరు రండి, ఈ క్యాలెండర్లు తీసుకోండి. ఇది ఎక్కడ ఎలాంటి ఛార్జ్ లేదు. కాబట్టి మన సాల్మియాలోనే సూర్యనైన బకాల, అలాగే సాల్మియా జమా దగ్గర ధనాల్ బహర్లు ఈ క్యాలెండర్లు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తారు. కాబట్టి దయచేసి మీరు ఏమైనా ఛార్జ్ అనుకుంటారేమో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు తీసుకున్న వస్తువులతో పాటు ఈ క్యాలెండర్ కూడా మీకు ఉచితంగా అందబడుతుంది. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు ఎవరైతే అక్కడ క్యాష్ కౌంటర్లు ఉంటారో, అయ్యా మా క్యాలెండర్ ఏమన్నా అడగండి, ఖచ్చితంగా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 5,000 క్యాలెండర్లు తీసుకొచ్చారు మీకోసం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ సూర్యనారాయణ క్యాలెండర్ ఖచ్చితంగా ఉండాలి మీ గోడల మీద. హలో, హాయ్ అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ సూర్యనారాయణ బకాల గారికి రావడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్నా ఏ సూర్యనారాయణ బకాల వాళ్ళు ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. 2024 నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన జీర్కమూరి అన్నగారు, ప్రభాకర్ అన్నగారు, వేణు అన్నగారు తదితరులు మన అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా మనకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కన్నా ఇక్కడ మనమందరం కలిసికట్టుగా వచ్చే నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ, ఏదైతే గతంలో 2023 సంవత్సరం ఉన్నిందో దానికి బాబాయ్ చెప్తూ ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఏదైతే సూర్యనారాయణ బకాలు మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఇంకా ఈ బిజినెస్ని డెవలప్ అయ్యే విధంగా చూడాలని, అదేవిధంగా దానా అల్బహ రెస్టారెంట్ ఏదైతే మన సూర్యనారాయణ అన్న వాళ్ళు నిర్వహిస్తున్నారో దాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ కూడా ఈ యొక్క క్యాలెండర్ అన్ని చోట్ల ఉచితంగా లభిస్తుంది. మన సూర్యనారాయణ బకాల్లో కానీ లేదంటే దానా అల్ బహార్లో కానీ మీకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చేసి మీరు ఈ యొక్క క్యాలెండర్ తీసుకోవాలని మనసారి కోరుకున్నాను. మా అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఆహ్వానించినందుకు మనకు సూర్యనారాయణ అన్నగారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.